చెప్పలు పెడతంటే అక్కడ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మరి తేల్చకుండా పోలవరం ముందుకు వెళ్ళడం అనేది సాధ్యం అవుతుంది. ఎవరు తేల్చాలని? ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాలి. వాళ్ళిద్దరు తేల్చుకుంటున్నారు బేసిక్ గా అయితే. ఈ నడుస్తూనే ఉంటాయి లిటిగేషన్. నిర్వాసితులకు పరిహారం అనేది ఇవ్వాలి కదా. తేల్చుకున్నా తప్పదు. ఇవన్నీ ఏంటంటే ఒక దొంగతనం పబ్లిక్ గా చేయించాలని ఒకళ్ళు, దొంగతనం జరగకుండా చూడాలని ఇంకొకళ్ళు. జరుగుతున్నది ఒక పబ్లిక్ కళ్ళెదురుగుండా చౌర్యం అండి ఇది. ఆ చౌర్యాన్ని పబ్లిక్ అది దాన్ని ఏంటి ప్రజల కోసమే దొంగతనం అని చెప్పే ప్రయత్నం ఒకళ్ళు చేస్తున్నారు. ఆ చోరీ జరగకుండా ఉంటే డబ్బులు ఇస్తాం అంటున్న వాళ్ళు ఇంకోళ్ళు. ఫైనల్ గా అయితే ఇవ్వక తప్పదు. కానీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి దీనికి తగులుతున్న ఎదురు దెబ్బలు మరొకటి, అమరావతి విషయంలో పోస్టర్ అనే ఒక కంపెనీ కోర్టులో కేసు వేసింది. అది కూడా ఆ అమరావతి డిజైనింగ్ సంబంధించి అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం, ఆ బిల్లులు పెండింగ్ లో పెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగితే వాటిని రిలీజ్ చేయట్లేదు. దాని మీద కోర్టు కూడా లెటర్ రాసినట్టుంది కదా అమరావతి డెవలప్ రీజన్ అథారిటీకి, దాని మీద వివరణ ఇవ్వండి అనేది. అంటే ఇప్పుడు భరించాల్సిందేనా ఏంటో తెలియదు. ముందు అప్పుడు దాదాపుగా ఒక 8 మంది 9 మంది విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 8 మందిలో 9 మందిలో కన్సల్టెంట్లను పెట్టారు. ఎవరి యాంగిల్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళందరికీనే 2-3 వేల కోట్లు అయిపోతాయి నిజంగా ఇవ్వాలంటే. బట్ అక్కడ వాళ్ళది అమల్లోకి తెస్తే ఇవ్వాలా, గీసినందుకే ఇయ్యాలా? అంటే ఈ డిజైన్ మీద ఒప్పందం కుదిర్చినప్పుడు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఎంత అయితే అంత ఇచ్చేయాలి కదా. మామూలుగా మనమైన ఇప్పుడు బ్లూ ప్రింట్ తీసుకుంటాం ఇల్లు కట్టుకోవడానికి, వాడు ఇవ్వగానే మనం అమౌంట్ ఇచ్చేస్తాం కదా. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇస్తానంటే వాడు ఒప్పుకోడు కదా. ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు ఇస్తున్నారు. ఇప్పుడు బిల్డర్ దగ్గర కొంటున్నారు అనుకోండి, అవును ఇది ఓకే లేదు. అదే మనం కట్టుకుంటే ఖర్చు అంత ఉండదు. మనం మామూలుగా తీసుకెళ్తే వాళ్ళు ఏముంది, ఆల్రెడీ వాళ్ళ దగ్గర మనకి ఫిక్స్డ్ ఇవి ఉంటాయి. ఈ సంతకం పెట్టి ఇచ్చేస్తారు ఇంజనీర్, దానికి 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. దాన్ని మనం పట్టుకుని వెళ్ళి పర్మిషన్ అప్లై చేసుకుంటాం, కామన్ థింగ్. బట్ ఇక్కడ ఏమంటున్నారు, కోట్ల కోట్లు అంటున్నారు. అదే కదా, అసలు ఆ డిజైన్ అమల్లో ఉందా? ఇప్పుడు డిజైన్ ఒకసారి అప్రూవ్ చేస్తే అది ఆచరణలో పెట్టే బాధ్యత వాళ్ళకే ఇస్తారు సాధారణంగా. ఎందుకంటే ఇంకొకళ్ళు మళ్ళీ